Good evening, all of you. Today our class is letter writing, continuing of yesterday's class. Yesterday manamu last class lo manam em cheptunnam ante letter writing gurinchi 2020 lo manaku formal letters, informal letters lo informal letters ni omit chesesaru. Only formal letters gurinchi chadukuntunnamu. Last class lo manamu components of the letters chusamu, kinds of the letters chusamu, how to present a letter ani cheptunnamu. Today our class is categories of letters. అసలు ఏం క్యాటగిరీస్ ఉంటాయని ఈరోజు చూద్దాము. అఫ్ కోర్స్ దే మే బీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాటగిరీస్ లెటర్స్ ఆఫ్ ఇంక్వైరీ కంప్లైంట్. ఇంక్వైరీ మీన్స్ ఎంక్వైరీ చేయడం, దీని గురించైనా ఎంక్వైరీ చేస్తూ రాసేవి. కంప్లైంట్, దేని మీదనైనా కంప్లైంట్ ఇవ్వడానికి. కండాలెన్సెస్, కండాలెన్సెస్ మీన్స్ సంతాపము, ఏదైనా చెడు జరిగినప్పుడు వాళ్ళకి మన సంతాపాన్ని తెలియజేస్తూ రాసేవి కండాలెన్సెస్ లెటర్స్. రిక్వెస్ట్, రిక్వెస్ట్ మీన్స్ మీకు తెలుసు. ఇన్విటేషన్స్, ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఏదైనా మీటింగ్ కోసం కానీ మనం ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉంటాము. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ మీన్స్ ఏదైనా ఎవరైనా విన్ అయినప్పుడు ఏదైనా సాధించినప్పుడు మనము కంగ్రాచులేట్ చేస్తూ రాసేవి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్, ఏదైనా మనకి హెల్ప్ జరిగినప్పుడు థ్యాంక్స్ చెప్తూ రాస్తాము. లీవ్ అండ్ లెటర్స్ రిటర్న్ టు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, మ్యాగజైన్స్ కోసము న్యూస్ పేపర్స్ కోసము రాసేటువంటి లెటర్స్, ఇవి కేటగిరీస్ ఆఫ్ లెటర్స్. అండ్ ఆల్ లెటర్స్ హియర్ ఫాలో ద బ్లాక్డ్ ఫార్మాట్. మనకి ఇచ్చినటువంటి 5 ఎగ్జాంపుల్ లెటర్స్ కూడా బ్లాక్డ్ ఫార్మాట్లో ఉన్నాయి. యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్నాను ఇది చదివిన తర్వాత ఇది ఏ ఫార్మాట్లో ఉందని. నిన్న యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కూడా, ఇండెంటెడ్ ఫార్మాట్ ఒకటి, బ్లాక్డ్ ఫార్మాట్ ఒకటి. ఇండెంటెడ్ ఫార్మాట్లో ఏంటంటే డేట్ రైట్ సైడ్లో ఉంటుంది, ఫ్రమ్ టు సాల్యుటేషన్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, సబ్జెక్ట్ లైన్ ఉంటుంది, బాడీ ఆఫ్ ద లెటర్ అండ్ రైట్ సైడ్లో కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది ఉంటుంది, సిగ్నేచర్. అదే బ్లాక్డ్ ఫార్మాట్లో అయితే అన్నీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి, కాంపోనెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, బాడీ ఆఫ్ ద లెటర్ సెంటర్లో ఉంటుంది, రిమైనింగ్ ఆల్ కాంపోనెంట్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా బ్లాక్డ్ ఫార్మాట్లోనే ఇచ్చారు, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, రైట్. ఫస్ట్ లెటర్, హియర్ యమునా రైట్స్ ఎ లెటర్స్ టు గెట్ సమ్ డీటెయిల్స్ రిగార్డింగ్ కరాటే కోచింగ్. యమునా వాంట్స్ టు జాయిన్ ఇన్ కరాటే కోచింగ్ సో దట్ షీ వుడ్ లైక్ టు నో అబౌట్ కరాటే కోచింగ్. దానికోసమని తను ఒక లెటర్ రాస్తుంది కరాటే కోచింగ్ కోసము. ఎలా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ యమునా రాస్తుంది కాబట్టి కే యమునా, హౌస్ నెంబర్ సుల్తానాబాద్ కరీంనగర్ అండ్ సెల్ నెంబర్, ఈమెయిల్ ఉంటే ఈమెయిల్, తర్వాత డేట్, అవునా, ఫ్రమ్ ఆఫ్టర్ డేట్. నెక్స్ట్ టు అడ్రస్, ద డైరెక్టర్ లీ కరాటే సెంటర్ శ్రీనగర్ కాలనీ సికింద్రాబాద్ అంతే. సాల్యుటేషన్, డియర్ సర్, తర్వాత సబ్జెక్ట్, వాట్ ఈస్ ద సబ్జెక్ట్, డీటెయిల్స్ ఆఫ్ కరాటే కోచింగ్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్, వాట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద లెటర్, ఐ సా యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్, ఐ హ్యావ్ సమ్మర్ వెకేషన్ టిల్ 12th June 2016, సో ఐ వుడ్ లైక్ టు జాయిన్ యువర్ సమ్మర్ క్యాంప్ అండ్ లర్న్ కరాటే ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద కోర్స్. ఏంటవి, డ్యూరేషన్, టైమింగ్స్, ఫీ, సెపరేట్ బ్యాచెస్ ఫర్ గర్ల్స్. తను ఏం రాస్తుంది అంటే, నాకు సమ్మర్ వెకేషన్ 12th June వరకు ఉంది, సో నేను కరాటే క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసము, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము, దానికోసం నాకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి రాసింది. ఇదేంటి డ్యూరేషన్ అంటే కోర్స్ డ్యూరేషన్ ఎంత అని, టైమింగ్స్ డైలీ క్లాస్ టైమింగ్స్ ఏంటి, ఫీ ఎంత అండ్ గర్ల్స్కి సపరేట్ క్లాసెస్ ఉన్నాయా అని, తర్వాత ఏంటి కాంప్లిమెంటరీ క్లోజ్, యస్ ఫెయిత్ఫుల్లీ సైన్, తర్వాత సైన్ చేసిన తర్వాత బ్లాక్డ్ లెటర్స్లో మనము నేమ్ రాస్తాము, అవునా. ఎంత సింపుల్గా ఉంది కదా, మనకు ఫైనల్ ఎగ్జామ్లో కానీ లెటర్ రైటింగ్ అడిగినప్పుడు ప్రతి దానికి ప్రతి కాంపోనెంట్కి మార్క్స్ కేటాయించబడతాయి, మేబీ 1 mark or 0.5 mark.
బాడీ ఆఫ్ ప్రతి దానికి ప్రతి కాంపోనెంట్కి హాఫ్ మార్క్ అనేది మనకు అలాట్ చేయబడి ఉంటుంది ఫ్రమ్ డేట్ టు తర్వాత సాల్యుటేషన్ 2 మార్క్స్ అయిపోయినాయా సబ్జెక్ట్ హాఫ్ మార్క్ 2.5 తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్ దీనికి 1 అవునా ఇట్లా మనకు హాఫ్ ఆఫ్ మార్క్ కేటాయించబడతాయి మనం ఇవి కరెక్ట్గా రాసామంటే అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా గెయిన్ చేయగలుగుతాం సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా రాయలేకపోయినా మిగిలిన కాంపోనెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలిగితే వి గెట్ అట్లీస్ట్ 2 మార్క్స్ ఓకే దీనికి నెక్స్ట్ రిప్లై ఎట్లా ఉందో చూద్దాం నౌ లెట్స్ రీడ్ ద రిప్లై ఫ్రమ్ ద లీ కరాటే సెంటర్ తను లీ కరాటే సెంటర్కి రాసింది కదా ఇప్పుడు వాళ్ళు రిప్లై ఏమని ఇచ్చారో చూడండి జాక్సన్ ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ 2 అడ్రస్ ఈ రిప్లైలో ఫ్రమ్ అడ్రస్ అవుతుంది జాక్సన్ డైరెక్టర్ లీ కరాటే సెంటర్ సికింద్రాబాద్ సెల్ నెంబర్ ఈమెయిల్ అండ్ డేట్ నెక్స్ట్ ఇక్కడ యమునా రాసినప్పుడు ఫ్రమ్ అడ్రస్ యమునాది అయింది ఇక్కడ ఈ రిప్లై లెటర్లో యమునా అడ్రస్ 2 అడ్రస్ అవుతుంది కే యమున హౌస్ నెంబర్ సుల్తానాబాద్ కరీంనగర్ ఓకే తర్వాత సాల్యుటేషన్ డియర్ యమున థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంక్వైరీ డేటెడ్ 2 మే 2016 వి కండక్ట్ కరాటే క్లాసెస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ యాజ్ యూ పాయింటెడ్ అవుట్ రైట్లీ కరాటే ఇంప్రూవ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ ఆర్ ప్లీజ్డ్ టు ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ప్లీజ్ ఫైండ్ ద బ్రోచర్ హియర్ విత్ ద డీటెయిల్స్ ఆ నువ్వు చెప్పినట్టు కరాటే మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది మేము నువ్వు అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నాము నెక్స్ట్ ఈ రిప్లై లెటర్తో పాటు ఒక బ్రోచర్ని కూడా ఇస్తున్నాము అని చెప్తున్నారు కోర్స్ డ్యూరేషన్ 1 మంత్ కోర్స్ డ్యూరేషన్ అడిగింది అది 1 మంత్ అన్నారు టైమింగ్స్ నెక్స్ట్ ఫీ ఎంత ఉంది సెపరేట్ బ్యాచెస్ ఫర్ గర్ల్స్ ఆల్సో కండక్ట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ బై మెయిల్ ఆర్ ఫోన్ ఒకవేళ ఇంకా ఏమైనా కావాలనుకుంటే మెయిల్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు అని రిప్లై ఇచ్చారు యు ఆర్ సిన్సియర్లీ సైన్ జాక్సన్ సింపుల్గా ఏం చెప్పాలో అది సూటిగా చెప్పేశారు అవునా ఇట్లా ఉండాలి లెటర్స్ అనేవి నెక్స్ట్ ఏముందో చూద్దాం Write a letter to the editor of an English newspaper complaining about the skyrocketing of prices of essential commodities. ఒక న్యూస్పేపర్కి లెటర్ రాస్తున్నారు న్యూస్ పేపర్ ఎడిటర్కి ఏంటి ఇప్పుడు వ్యాపారవేత్తలు ఏ రకంగా ప్రైసెస్ పెంచుతున్నారు డైలీ నీడ్స్ అనేసి ఒక లెటర్ రాస్తున్నారు ఎవరని ఇది ఫ్రమ్ అడ్రస్ కదా ఫస్ట్ ఉండేది ఇప్పుడు రాసేది ఎవరు యాదయ్య కే యాదయ్య ప్లాట్ నెంబర్ 16 బ్యాంక్ కాలనీ మహబూబ్ నగర్ డేట్ వేశారు తర్వాత 2 ద ఎడిటర్ డెక్కన్ హెరాల్డ్ ఆర్పీ రోడ్ సికింద్రాబాద్ తర్వాత సాల్యుటేషన్ సార్ ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ ఇఫ్ యూ కైండ్లీ అలో మీ టు ఎక్స్ప్రెస్ మై గ్రీవెన్సెస్ ఇన్ ద కాలమ్స్ ఆఫ్ యువర్ ఎస్టీమ్డ్ డైలీ అబౌట్ ద స్కై ర్యాకెటింగ్ ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ఎవ్రీడే necessities prices of rice wheat sugar edible oil and other food stuff like different vegetables meat fish etc have gone up so much that a common man can ill afford to buy them it is learnt from newspaper reports that we have had a record production of food grains this year in these circumstances I fail to understand why such a rise in prices has taken place the government should take strong measures against dishonest traders and hoarders who are creating artificial scarcity. An editorial in this regard will also be very much welcome. Yours truly, sign Yadaya. ఏం చెప్తున్నాడంటే ఇది ఒక గ్రీవెన్సెస్ అని అనుకోండి నేను స్కై ర్యాకెటింగ్ మీద ఈ లెటర్ రాస్తున్నాను డైలీ నెసెసిటీస్ని ఎందుకు ఆ ప్రైసెస్ అలా పెరుగుతున్నాయి అని అన్నీ డైలీ నీడ్స్ ఏమేమైతే ఉంటాయి రైస్ వీట్ షుగర్ ఎడిబుల్ ఆయిల్ అండ్ ఆల్ అదర్ ఫుడ్ స్టఫ్ వెజిటేబుల్ ఆల్సో ఇంకా అదర్ ఫుడ్ ఐటమ్స్ మీరు న్యూస్ పేపర్లో ఏం రాస్తున్నారంటే చాలా గ్రోన్ అప్ ఉంది వాటి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ ఇయర్ అని కానీ రేట్స్ చూస్తేనేమో
చాలా ఎక్కువగా ఉన్నాయి, పెంచుతున్నారు, బాగా ఎక్కువగా పెంచుతున్నారు. నాకు అర్థం కావట్లేదు ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు రేట్స్ ఎందుకు అట్లా పెరుగుతున్నాయని. కాబట్టి గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ స్ట్రాంగ్ మెజర్స్ అగెన్స్ట్ డిస్ఆనెస్ట్ ట్రేడర్స్, అంటే నిజాయితీ లేని వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకోవాలి అని రాస్తున్నారు. ఎవరైతే ఆర్టిఫిషియల్ స్కార్సిటీ మీన్స్ కొరత, కృత్రిమ కొరతను సృష్టిస్తూ డిమాండ్ పెంచి రేట్లు పెంచుతున్న వ్యాపారవేత్తల మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ఈ లెటర్ని రాస్తున్నాను అని చెప్తున్నారు. ఈ నా లెటర్ని మీరు మీ ఎడిటోరియల్లో వేయాలని కూడా కోరుకుంటున్నానని అంటున్నాడు. ఈ రకంగా మనం ఒక న్యూస్ పేపర్కి రాస్తాం. ఏ లెటర్ అయినా సరే ఖచ్చితంగా మీ బాడీ ఆఫ్ ద లెటర్ మీరు ఎలా కన్వే చేసినా కూడా ఈ మిగిలిన కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మీకు అట్లీస్ట్ 4 మార్క్స్కి 2 మార్క్స్ కంపల్సరీగా పడతాయి. సింపుల్ కదా ఇది, ఫ్రమ్ అడ్రస్ డేట్ టు అడ్రస్ సాల్యుటేషన్ అండ్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఇవన్నీ చాలా సింపుల్. నెక్స్ట్ చూడండి, రైట్ ఏ లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ద కమిషనర్ ఆఫ్ యువర్ మున్సిపాలిటీ రిగార్డింగ్ ద బ్యాడ్ కండిషన్ ఆఫ్ ఏ రోడ్ దట్ నీడ్స్ ఇమ్మీడియట్ రిపేర్. మున్సిపల్ కమిషనర్కి ఒక కంప్లైంట్ ఇస్తూ లెటర్ రాయమంటున్నారు రోడ్స్కి ఇమ్మీడియట్ రిపేర్ చేయడం కోసము. ఎవరు రాస్తున్నారంటే వి కమల్. ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ ఏదైనా అడ్రస్ ఉంది అంటే అది ఫ్రమ్ అడ్రస్ అవుతుంది. డేట్ కింద ఉండేది టు అడ్రస్. అఫ్ కోర్స్ ఇవన్నీ బ్లాక్డ్ ఫార్మాట్లో ఉన్నాయని నేను ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్టే చెప్పాను. ఫ్రమ్ అడ్రస్ రాశారు, డేట్ వేశారు, టు అడ్రస్, ద కమిషనర్, మున్సిపాలిటీ, సూర్యాపేట. ఎవరికి రాయమంటున్నారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, మున్సిపాలిటీ రిగార్డింగ్ ద, ఇక్కడ చూడండి, కంప్లైంట్ టు ద కమిషనర్ ఆఫ్ యువర్ మున్సిపాలిటీ. కాబట్టి కమిషనర్కి రాస్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ రాసాం బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్. తర్వాత దాని గురించి మనము ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, ఐఎమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ వీటీ రోడ్ సూర్యాపేట. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ద మిజరబుల్ కండిషన్ ఆఫ్ ద రోడ్. ద పార్ట్ ఆఫ్ వీటీ రోడ్ ఫ్రమ్ సాయి టెంపుల్ టు ఏరియా హాస్పిటల్ ఈజ్ ఇన్ ఏ డిప్లోరబుల్ కండిషన్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్ ఇన్ ద ఏరియా. ద పార్ట్ ఐ మెన్షన్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ pathols and that condition has led to many accidents. Last week a bike skidded there and 3 members of a family were seriously injured. So far as I remember, no repairing work has been carried out for the last 5 years. During the rainy season, the road gets submerged and it becomes very difficult to notice those potholes. రోడ్ మీద చాలా పాత్హోల్స్ అయిపోయినాయి, రోడ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇది చాలా బిజియెస్ట్ రోడ్డు. లాస్ట్ వీక్ ఒక బైక్ స్కిడ్ అయ్యి 3 ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్గా ఇంజూర్ అయ్యారు. బట్ ఎలాంటి రిపేరింగ్ వర్క్ కూడా 5 సంవత్సరాల నుండి తీసుకోలేదు. రెయినీ సీజన్ కదా, రెయిన్ వర్షం పడినప్పుడు రోడ్లన్నీ మునిగిపోతున్నాయని చెప్తున్నారు. తర్వాత, సో ఐ వుడ్ లైక్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద అథారిటీస్ టు ద ప్రాబ్లమ్ అండ్ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ సో దట్ ద రోడ్ మే బీ పుట్ టు త్రో రిపేర్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఇది మనకు హయ్యర్ అథారిటీస్కి ఈ ప్రాబ్లమ్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి రాస్తున్నాను, సో దట్ వాళ్ళు రిపేర్స్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా చూస్తారని, డిలే లేకుండా ఇది రిపేర్ చేస్తారని అని అడుగుతున్నాడు. విత్ రిగార్డ్స్ యువర్ ఫేత్ఫుల్లీ సైన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టుడే క్లాస్ ఈజ్ లెట్స్ గో త్రో దిస్ లీవ్ లెటర్ ఇన్ విచ్ హరీందర్ ఆస్ హిజ్ మేనేజర్ ఫర్ ఎ లీవ్. లీవ్ లెటర్ మనకు చాలా బాగా తెలుసు, మనము రెగ్యులర్గా క్లాస్ టీచర్స్కి రాస్తూ ఉంటాము. బట్ హియర్ లీవ్ లెటర్ ఆఫ్ హరీందర్ టు హిజ్ మేనేజర్. ఓకే, యాజ్ ఐ సెడ్ ఫస్ట్ స్టార్టింగ్లో రాసేది ఫ్రమ్ అడ్రస్, నెక్స్ట్ డేట్ టు అడ్రస్ సాల్యుటేషన్, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. సి, ఐఎమ్ రైటింగ్ టు యూ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ మే నాట్ బీ ఏబుల్ టు అటెండ్ ఆఫీస్ ఫర్ ఏ వీక్ ఫ్రమ్ టుమారో, దట్ ఈస్ ఫ్రమ్ 18th May to 24th May, యాజ్ ఐ ఆమ్ డౌన్ విత్ ఫ్లూ. I have been advised by the doctor to take absolute rest for recovery.
I regret the inconvenience caused to the firm because of my illness. నేను ఈ లెటర్ని ఎందుకు రాస్తున్నాను అని అంటే, నాకు ఒక వన్ వీక్ ఇప్పటి నుంచి 18th May నుంచి 24th May వరకు నాకు లీవ్ కావాలి. బికాజ్ ఆఫ్ ఐఎమ్ డౌన్ విత్ ఫ్లూ రావడం వల్ల. సో డాక్టర్ నాకు అడ్వైజ్ ఇచ్చారు కంప్లీట్ రెస్ట్ అవసరం టు రికవరీ ఫాస్ట్ అని. రిగ్రెట్ మీన్స్ ఏంటంటే బాధపడడం. నేను బాధపడుతున్నాను ఇన్కన్వీనియన్స్ అయినందుకు నా వల్ల అని చెప్తున్నాడు. హౌఎవర్ ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ మీట్ ద డెడ్లైన్ సెట్ టు మీ ఫర్ ద రిపోర్ట్ ఆఫ్ హ్యాండిల్స్ ఏజెన్సీ. ఏదైతే నాకు డెడ్లైన్స్ ఇచ్చారో నా ప్రాజెక్ట్స్ విషయంలో నేను అవన్నీ కంప్లీట్ చేశాను అని. ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు యూ ఫర్ ద యువర్ అప్రూవల్. మీ అప్రూవల్ కోసం పంపించేశాను. ఐఎమ్ విల్లింగ్ టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు క్లియర్ ద పెండింగ్ వర్క్ ఇఫ్ ఎనీ వన్స్ ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ మై లీవ్. ఇంకా ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే నేను లీవ్ నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాను అని చెప్తున్నారు. థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ యువర్ సిన్సియర్లీ. ఇంత సింపుల్గా అబ్సల్యూట్గా ఉంది లెటరు. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్ 5. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్కి 5 లెటర్స్ ఇచ్చారు. ఇవి మీరందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో కొంత మీకు రాయడానికి వస్తుంది. రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ఇష్యూ యువర్ ట్రాన్స్ఫర్ బొనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్. ఎస్, మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఇవన్నిటి కోసము మీరు అప్లికేషన్ పెట్టాలి కదా, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది, రాయండి. రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్ అబౌట్ ద నీడ్ ఫర్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్. రిక్వెస్ట్ హిమ్ టు పబ్లిష్ అన్ ఆర్టికల్ ఇన్ ద ఎడిటోరియల్. ఎడిటోరియల్ ఎడిటర్కి ఒక లెటర్ని మనం ఇంతకుముందు చూసాము, సేమ్ ఆ మోడల్లో రాసేయండి. రైట్ ఏ లెటర్ టు ద కలెక్టర్ రిక్వెస్టింగ్ హిమ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ టు క్లోజ్ ద అన్యూజ్డ్ ఓపెన్ బోర్వెల్స్ విచ్ పోజ్ ఎ బిగ్ థ్రెట్ టు చిల్డ్రన్. ఓపెన్ బోర్వెల్స్ వల్ల పిల్లలకి ఎంత హానికరమో చెప్తూ కలెక్టర్కి రాయమన్నారు ఒక లెటర్. ఇంతకుముందు మనం మున్సిపల్ కమిషనర్కి రాసాము. రైట్ ఏ లెటర్ టు ద పబ్లిషర్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ యూ ద రిక్వైర్డ్ స్టడీ మెటీరియల్ ఫర్ ఎంసెట్. ఎవరైనా పబ్లిషర్కి ఎంసెట్ కోసమని మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్ పంపించమని. రైట్ ఏ లెటర్ టు ద తహసీల్దార్ టు రీస్టోర్ యువర్ విలేజ్ ట్యాంక్ అండర్ మిషన్ కాకతీయ. తహసీల్దార్కి ఒక లెటర్ రాయమంటున్నారు మీ విలేజ్ ట్యాంక్. విలేజ్ ట్యాంక్ మీన్స్ చెరువుని మిషన్ కాకతీయలో భాగంగా బాగు చేయించమని రాయాలంట. ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ ట్రై దీస్ ఎక్సర్సైజ్ లెటర్స్ క్లియర్లీ. ట్రై అండ్ ప్రాక్టీస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.